మన ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. అలవాటైన వాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు ఏం చేయాలి? సాయంత్రం అయితే ఏదో ఒకటి తాగేసి పడుకోవాలి. కడానా విస్కీ తాగి మన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుని మన రక్తాన్ని జలగలమారిగా తాగుతున్నారు ఈ దుర్మార్గులు. ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి ఒకటి కాదు, ఇండ్లు కూడా కట్టిస్తా ఉంటారు అవినీతి, ఎవరైనా వ్యాపారం చేసుకుంటే అవినీతి. దాదా మామూలు ఇష్టానుసారంగా మన కుప్పంలో కూడా కొత్త ట్రెండ్లు పందాలు పెట్టారంట. ఎంత పందాలు? దానికి కూడా డబ్బులు. ఒక ఆయన కోడి పందాలు పెట్టారు, దానికి డబ్బులు. ఒక ఆయన పేకాట పెట్టాడు, దానికి డబ్బులు. ఏంటయ్యా పేకాట ఆడిస్తే తప్పు కదంటే, ఏమని తప్పే ఉంది? పోలీసులు పట్టుకున్నారు, కేసు పెట్టారు, పైన కట్టాం, మళ్ళా ఆడతాం. అది కొడాలి నాని నీ దగ్గర నేర్చుకోబోయినాడు వాళ్ళ మంత్రులు. వీళ్ళు మంత్రులు తమ్ముడు, వాళ్ళకి రచ్చ ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈయన ఒక పెద్ద నీతి మంత్రుడు, ఆయన చూసే నీతిత కూడా వస్తారు అప్పట్లో. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ చేయ ఒక్కడికే కావాలి కడాన మీ అందరికీ. రాష్ట్రంలో అప్పుడప్పుడు ఎన్నికలు వస్తే వీలైతే బెదిరించి అనానమస్ గా చేసుకోవడం, దోపిడీ చేయడం. కాకపోతే ఒక 1,000 రూపాయలు పారేస్తే మన ముఖాన మనం ఏదో గమ్మునుండిపోతామని మ్యానిపులేట్ చేయడం, ఇది న్యాయమాన్ని మిమ్మల్ని అడుగుతున్న కార్యకర్తల్ని. కానీ మీకు కూడా ఒక బాధ ఉంది సార్, మీరున్నప్పుడు మేము కష్టపడ్డాం, కానీ మేము ఇట్నే ఉన్నాం. ఈ దుర్మార్గులు చూడండి, విస్కీలు తాగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, ఎవ్రీడే పార్టీ జరుగుతున్నాయి. ఇదెక్కడ న్యాయం సార్ అని మీరు కూడా బాధపడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నాకు కూడా బాధ ఉంది మీరు త్యాగాలు చేశారు. నేను కానీ ఆ రోజు కానీ మీకోసం కానీ ఆలోచించుంటే కొంతవరకు బ్యాలెన్స్ అయ్యేది. కానీ 20 నెలల రాష్ట్రం కోసం ప్రజల కోసమే ఆలోచించా, అందువల్ల మిమ్మల్ని విస్మరించా. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా నేనుంటా. ప్లీజ్ మీకు అండగా నేనుంటా, కార్యకర్తలకు తోడుగా ఉంటా. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు, తప్పకుండా ఏం చేయాలో చేద్దామని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండమని కోరుతున్నా. ఒకటి ఈ విషయం నేను ఒకటి చెప్పాలి మీ అందరికీ, ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఒక మనందరం కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి మనం కొన్ని త్యాగాలు కూడా చేశాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. మన అందరిపైన మీరు ఒకసారి చూస్తే కూర్చోమ్మా, ఏమ్మా బాగున్నారా? ఏం చదువుతున్నామా? ఇద్దరు నేనేమ్మా గోడ్ ఇక్కడేనా? ఓకేమ్మా గోడ్, కంగ్రాచులేషన్స్. చూసా మీ స్కూల్లో బాగుంది, అన్ని వస్తువులు బాగున్నాయా? ఎవరు కట్టారు? అన్నిటికీ మా పంచాయతీ బిల్డింగ్లు మనం కడితే కలర్ వేసుకున్నారు, కాలేజీలు కడితే కలర్లు వేసుకున్నారు. ప్రధాన ఈరోజు మీరు చూస్తే సన్న బియ్యమని ప్రజల్ని మోసం చేశారు. నిన్న కూడా మీరు చూశారు ఇంటింటికి బియ్యం పంపిణీ అని. ఈరోజు ఏమైందో మీరు చూస్తే ఎండ్లో నిలబెట్టి ఆడబిడ్డల్ని మండు టెండ్లో నిలబెట్టి బియ్యం ఇస్తామంటే వాళ్ళు తిట్టుకునే పరిస్థితికి వచ్చారు. అన్ని తుగ్లక్ చర్యలే. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఒక నిమిషం, ఇక్కడ కూడా మీరు చూస్తే మనం ఎన్టీఆర్ సుజల శ్రవంతి కింద నీళ్ళన్ని ఇవ్వడానికి ప్లాంట్ పెడితే ఇప్పుడు ఆ ప్లాంట్ కూడా ఎక్కిపోయింది, అది కూడా పనిచేయడం. ఇలాంటివి చాలా ఉన్నాయి. డెవలప్మెంట్లు అన్ని కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నాయకులు కార్యకర్తలు గతాన్ని 24 గంటలు తలుచుకుంటే మనం ముందుకు పోలేం. బీ క్లియర్. ఈరోజు మీరు రెండోది కూడా మేము చూశాను,
ఎప్పుడన్నా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా మీరు ఇబ్బందుల్లో ఉన్నా మనల్ని మనమే విమర్శించుకుంటే ఇంకా బలహీనమవుతాం తప్ప మనం బలపడే పరిస్థితి రాదు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా కార్యకర్తల్లో కొంతమంది సమర్థులున్నారు. నాకు ఈ ఎన్నికలైన తర్వాత చాలా మంది అమలు చేయాలి. కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా చేసుకోలేకుండా కూడా ఇబ్బంది పడ్డారు. ఎవరైతే ధైర్యంగా ముందుకు పోయారో వాళ్ళు వీరోచితంగా పోరాడారు, మంచి ఫలితాలు వచ్చాయి. అదే సమయంలో నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి ఎవరెంత కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరినీ గౌరవిస్తున్నాయి. కొత్త రక్తాన్ని కూడా పార్టీకి ఎక్కించడం నా బాధ్యత, అది కూడా చేస్తానని. అదే సమయంలో మీరు కావాలని ఏదైనా జరిగితే వేరే వాళ్ళ మీద పెట్టేసి మీరు మాత్రం తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఇది సమిష్టి బాధ్యత అవుతుంది. నేను మాట చెప్పాను, పోయిన ఎన్నికల్లో మనం ఇబ్బంది పడ్డాం, 24 గంటల ప్రజాసేవ కోసం ప్రజల కోసం ఆలోచించాం, దానివల్ల మనం అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాం. ఆ మాట నేను చెప్పాను. నా సమయంలో 25% మీకోసం ఇచ్చిచుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. అది పొరపాటు జరిగింది, భవిష్యత్తులో జరగదని చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పాను. వాళ్ల మారిగా మనం కూడా అవినీతి డబ్బులు సంపాదించుకోలేదు కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చాయి. మనకు నైతిక విలువలున్నాయి, విశ్వసనీయత ఉంది, పోరాడదామని కూడా చెప్పాను. నేను మీకు చెప్పడం కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను ఈరోజు వాళ్ళు నన్ను ఎన్ని అవమానాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ లో ఉండే నన్ను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎవరి కోసం పడుతున్నా? నా కోసమా? నాకేం ముఖ్యమంత్రి పదవి అవసరమా? మళ్ళా కాదు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం నేను రాత్రి మగుళ్ళలో పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. అలాంటి సమయంలో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏం జరుగుతుందనేది మనం చెప్పాలి. ఒక ప్రతిపక్షంగా మనకు ఒక బాధ్యత ఉంది, ప్రజల్లో ఒక అవేర్నెస్ తేవాలి, చైతన్యం తేవాలి, ప్రజల దగ్గరికి పోవాలి. మన మీద వాళ్ళు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పనులు అవుతాయని కోరుకోరు. కనపడతా ఉంటే వాడికి ఒక ధైర్యం. అన్యాయం జరిగినప్పుడు ఇది అన్యాయం అని మీరు చెప్తే పేపర్ ద్వారా కానీ లేకుంటే ఇంకొక మీటింగ్ల ద్వారా కానీ చెప్పగలిగితే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, చేస్తే వాళ్ళకు భయం వస్తుంది. మొన్న ఎన్నికలు జరిగాయి, కౌంటింగ్ సమయాన్ని నేను చూశాను. కౌంటింగ్ సమయాన్ని చూస్తే ఒక ఊర్లో మనకు మెజార్టీ వస్తే వాళ్ళకి వేయాలనుకున్నారు, ఊరంతా తిరగబడ్డారు. వాళ్ళు నన్ను ఒకటే అడిగారు, ఒక మాట అడిగారు, సార్ ఇమ్మీడియట్ గా మీరు మీడియాకు పంపేయండి, ఏబిఎన్ పంపేయండి, టీవీ పంపేయండి, లేకపోతే ఈటీవీకి పంపేయండి అని అడిగారు తప్ప ఎస్పీకి పంపేయండి, కలెక్టర్ పంపేయమని అడగలా. నేను ఎందుకు కారణం అని అడిగాను. వాళ్ళు ఒకటే చెప్పారు, వీళ్ళు ఎట్లా పనిచేయరు, ప్రజలకు తెలిస్తే కొంచెం సిగ్గైనా పడతారు, ప్రజలు మా దగ్గరకు వస్తారు, కాబట్టి మీరు ముందు వాళ్ళకి చెప్పండి సార్ అని చెప్పే పరిస్థితి వచ్చారంటే ప్రభుత్వం పైన విశ్వసనీయత పోయింది. నేను చాలా మంది ఎస్పీలు కలెక్టర్లు చూశాను, నా దగ్గర నంగినంగా పనిచేసిన వాళ్ళు 14 ఏళ్లు ఈరోజు వాళ్ళ బిహేవియర్ చూస్తా ఉంటే నిజ స్వరూపం బయటపడింది. ఇవన్నీ కూడా నాకు కూడా మంచి లెసన్స్ అన్నమాట, గుణపాఠం నాకు కూడా. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మారి చేస్తారనుకోలా, ఒక 1 మాట అయితే తప్ప ఎవడు చేయడు. ఎందుకంటే 20 నెలల్లోనే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, డబ్బులు పెట్టినా బెదిరించినా పోలీసులు పెట్టుకున్నా గెలుపు మనమయ్యాం తప్ప వాళ్ళు నైతికంగా పతనమయ్యారు, మనం నైతికంగా గెలిచామని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు నేను అందుకనే వచ్చా, మీరెవ్వరూ అధైర్య ఉప్పులో ఎప్పుడు అధైర్యపడ్డ సందర్భాలు లేవు. గతంలో కూడా కొంతమంది ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేసి రౌడీజం చేయాలంటే వీరోచితంగా పోరాడి మీరు కుప్పంలో చేయడానికి వీల్లేదు తిరిగి పంపించిన ఘనత ఈ కుప్పం ప్రజానీకాన్ని కార్యకర్తలని. ఇప్పుడు కూడా కోరుతున్నా, మళ్లీ మళ్లీ నేను వస్తా,
అవసరమైతే మీ అందరికీ ఎవరికి అన్యాయం జరిగినా ఒకటే చెప్తున్నా, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటాం. పోలీసులు కూడా నేను వదిలిపెట్టాను. ఒకవేళ పోలీసులు కూడా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడితే అన్ని సమీక్షిస్తా. సమీక్షించిన తర్వాత ఎవరైతే తప్పులు కేసు పెట్టారో వాళ్ళు కూడా పనిష్ చేస్తా భవిష్యత్ రోజులు. ఈ ఉన్నది ముఖ్యమంత్రి చెప్పాడు, 5 ఏళ్లు మన పరిపాలనంతా సమీక్ష చేస్తాను, తవ్వుతాను 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 తవ్వుకోమని చెప్పా. తొమ్మిదాడు ఏం చేయగాడు? కాబట్టి రేపు రామగిరిలో నేను కూడా చెప్తున్నా ఆఫీసర్లకి, నేను కూడా తప్పుడు కేసులు పెట్టడం అందరినీ సమీక్ష చేస్తా, మిమ్మల్ని పరీక్ష. అదే మరి ఎన్ని కేసులన్నా పెట్టండి, మీరు వీరోచితంగా పోరాడతాం, ఎన్నికల మేనిఫెస్టోలు పెడతా, వస్తానే ఒకే పెన్తో ఒక సంతకంతో మొత్తం కేసులన్నీ మాఫీ చేస్తా. అంటే మీరు రాజకీయంగా కేసులు పెడతారా? మేమే దొంగ పనులు చేశామా, హత్యలు చేశామా, దోపిడీ చేశామా? మా మీద కేసులు పెడతారా? నేను రామతీర్థం వెళ్ళి రాముడి తల మురికేశారని పోయి చెప్తే నా మీద కేసు పెడతారో కాని ఏటు. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం కానీ భయపడితే మాత్రం బెదిరిస్తారు, తిరుగుబాటు చేసి నోరు మూస్తారు. ఇక్కడ నేను మిమ్మల్ని ఇంకొక విషయం కూడా చెప్పాలి, నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు కూడా మనం ఆలోచించుకోవాల్సింది, ఐకమత్యంగా ఉండాలి, లీడర్షిప్ను కూడా మనం గౌరవించాలి. ఒకసారి లీడర్షిప్ కూడా గౌరవించిన తర్వాత కొంతమంది ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉంటే వాళ్ళని ముందు పెట్టాలి. ఈ రెండు కూడా జరగాలి. అవమానించే పరిస్థితులు లేకుంటే 2-4 గంటలు కూర్చొని మనం కానీ ఇది చేస్తే కొంతమందికి మీకు ఒక అభిప్రాయం కూడా ఉంది నాకు వాస్తవాలు తెలియవని. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఒకప్పుడు అన్ని కూడా మీరు చెప్పినట్టన్నీ చేశాము, మనం చేసుకుంటా పోయి ఇప్పుడు అధికారం లేవు. నా మీద కూడా పని ఒత్తిడి, పని ఒత్తిడులు కాదు, మన మీద వాళ్ళు దాడులు పెంచిన తర్వాత నా సమయం కూడా మా కార్యకర్తలను కాపాడుకోవడానికే జరిపే పరిస్థితి వచ్చింది. 24 గంటలు నేను పోరాడడం, కేసులు పెడితే వాళ్ళని ఆదుకోవడం, డెలిగేషన్లు పంపించడం, ఇవన్నీ చేసి అంతలో కరోనా వచ్చింది, అంతలోనే మనకు వచ్చే కొద్దికి ఎలక్షన్లు వచ్చాయి. కానీ ఇలాంటి సమయంలో ఇక్కడ ఉండే మిమ్మల్ని నేను కోరేది, ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత, ఒక ఎన్నికల్లో మనకి ఇబ్బంది వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించుకుని మనం దిగులు పడిపోవడం కంటే ఏ విధంగా ఫేస్ చేయగలుగుతాం, ఎక్కడ పొరపాటు జరిగింది, దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనే విషయాలపై శ్రద్ద పెడితే మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు చేసిందంతా కూడా తప్పుడు పనులు అయినా కూడా ఆ తప్పుడు పనులను ఏ విధంగా ఎదుర్కోవాలో మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రేపు నేను ఇక్కడ తిరుగుతాను, తిరిగిన తర్వాత అందరూ చెప్పిన వింటాను, అవసరమైతే 1-to-1 కూడా మాట్లాడతా. ఇవన్నీ విన్న తర్వాత ఒక ఆలోచనకు వస్తా, ఈ పార్టీని 40 ఏళ్లు నడిపాను, అంతేగాని ఇప్పుడే నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తా, పోరాడేవాళ్ళు ముందు పెడదాం, మిగిలిన వాళ్ళు వెనకాల కూడా పోదాం. అంతేగాని పోరాడలేకపోతే అలాంటి వాళ్ళు గ్రామంలో పెట్టినా మండలంలో పెట్టినా దానివల్ల మనకు ఫలితాలు కూడా రావు. ఇప్పుడు కావాల్సింది పోరాటం చేసే జీవులు కావాలి, ఎందుకంటే నాయకత్వం కావాలి, అది కూడా చేస్తాం. అన్ని విధాలు మనం ముందుకు పోదాం. మనమేమి వీళ్ల మీద యుద్దం చేయక్కర్లా, వాళ్ళ వారి తప్పుడు పనులు చేయక్కర్లా, కానీ తప్పు మన మీద వచ్చినప్పుడు మాత్రం కబద్దార్ జాగ్రత్త అని చెప్పకపోతే ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీ మీద నాకు ఒక అచంచలమైన విశ్వాసం, ప్రజల మీద నమ్మకం ఉంది, మీ రుణం తీర్చుకుంటా, అది కూడా చెప్తున్నా మళ్లీ మళ్లీ చెప్తున్నా, కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటా, అది
మిస్టేక్ జరిగిన వాటి వాస్తవం దానికి కారణం ఈ రాష్ట్రం మీద ఉండే అమితమైన ప్రేమతో రాష్ట్రం నష్టపోయింది. విభజనతో ఇరణాల గంటలు కష్టపడ్డా, రాష్ట్రాన్ని బాగు చేశా, సొంత కుటుంబానికి నష్టం చేశా. అయితే భవిష్యత్తులో మిమ్మల్ని ఏ విధంగా చూసుకోవాలని చూసుకునే బాధ్యత నాది. మీరు కూడా అనవసరంగా లేనిపోని ఈ పెట్టుకోకుండా అన్ని ఆలోచిస్తాను. ఎవరు తప్పకుండా అందుకనే మీరు ఏదైతే ఉన్నారో నీళ్లు కానీ వదిలేసిస్తామని డిపార్ట్మెంట్ కూడా రాదు సార్. నీళ్లు కానీ కాలంలో నువ్వు అన్నట్టు నేనేంటంటే శ్రీశైలం నుంచి తీసుకొచ్చా నీళ్లు కాదు కాదు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చాం. ఆ నుంచి మనకు వచ్చే కొద్దికి లాస్ట్ లో ఆ కాంట్రాక్ట్ సరిగా పనిచేయకుండా వాళ్ళకి బాగా ఒత్తిడి తీసుకొచ్చినా లాస్ట్ లో మనకు ఆగిపోయింది చిన్న పని. అది కూడా వీళ్ళు చేయడం లేదు. మూడేళ్లు అయిపోయింది ఇంకుండే రెండేళ్లే. వీళ్ళు చేయకపోతే మొదటి నెలలో నేను చేపిస్తా చరిత్ర ఇళ్లుగా మిగిలిపోతానంటున్నా. అప్పుడు కూడా వదిలిపెట్టాం, పోరాడతాం. కాబట్టి ఈరోజు కూడా ఒక అతను సిబిఎన్ ఆర్మీ కాంతప్ప ఫాదర్ అండ్ సన్ ఇద్దరు వస్తా ఉంటే మోటార్ యాక్సిడెంట్ అయ్యి మోటార్ సైకిల్ కార్లో వస్తా ఉంటే యాక్సిడెంట్ అయింది. అదే ఒక సన్ అండ్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. చాలా బాధేస్తుంది ఇలాంటి సంఘటన చూసినప్పుడు. యాక్సిడెంట్స్ వల్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా వారికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలో మనం ఆదుకుంటాం, అది చేస్తామని తెలియజేసుకుంటూ. ఇప్పుడు చెప్పండి మీరు ఎట్లు చేద్దామంటారు? మేము ఏమంటానంటే ప్రజాస్వామ్యం లేకపోతే మనం ఉడికేం చేయాలి? పులివెందుల్లో ఓటేసే పరిస్థితి లేదు, ఇప్పుడు పుంగనూరులో ఓటేసే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్లో మనుషులు పెట్టి కూలోళ్ళు పెట్టుకుంటారు, మనం వాళ్ళకు ఊడిగిం చేయాలి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అలాంటి పనులు చాలా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అది కాదమ్మా, నాయకులు మీలో నుంచే రావాలి. ఇనమ్మా నాయకులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో రారు. మనలో ఉండేవన్నీ ఒక నాయకుడు పెట్టుకుంటాం. ఆ నాయకుడు చెప్పినట్టు మనం కూడా విని మనం కూడా ఆయనకు బలమేస్తే ఆయన నాయకుడు అవుతారు. నేను కూడా మీలో నుంచే నాయకత్వం రావాలి, మీకు అందుబాటులో ఉండే నాయకుడు రావాలి, ధైర్యంగా వీరోచితంగా పోరాడే నాయకుడు రావాలి. చేస్తానమ్మా, అది కూడా నేను శ్రద్ధ పెట్టా. అదేమ్మా కాదమ్మా, విషయం ఏంటంటే నేను మొదటిసారి వచ్చినప్పుడు మీరు చాలా బాగున్నారు, కార్యకర్తలు బాగున్నారు, అంతా బాగున్నారు. నాగరికత పెరిగే కొద్దికి కొద్దిగా ఆలోచనలు కూడా ఒక్కొక్కరు ఒక విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటాం. మళ్ళా వాళ్ళందరినీ ఒక తాటిపైకి తేవడం చాలా ముఖ్యం, ఆ పని చేద్దాం. కొంతమందికి ఇటీవల కాలంలో అంటే వస్తువుల మీద ఎక్కువ వ్యామోహం అయిపోయింది సమాజానికి, ఇక్కడే కాదు అన్ని ప్రాంతాలు జరుగుతూ ఉంది. అలాంటి సమస్యలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని మనం ఏ విధంగా ప్రజల్లో చైతన్య దేవాలు తేవాలి, ప్రజలు కూడా గుర్తు చేయాలి, దాని నాయకత్వం అవసరం చేపిద్దాం. ఉందిమా చేద్దామా, చేద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు వన్ టు వన్ మాట్లాడుకోవాలి. అన్ని విషయాలు బజార్లో మాట్లాడుకుంటే దానివల్ల లేనిపోయిన ఇబ్బందులు వచ్చి ఉండేది కూడా కాస్త పోతుంది. అదేదో సామెత చెప్పినట్టు కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు పోయినట్టు మనం కానీ బజార్లో మాట్లాడుకుంటే లేనిపోయిన సమస్యలు వస్తాయి. బజార్లో వద్దు, కడుపు ఉంచుకోకూడదు. నేను అందరినీ డిసిప్లిన్ చేస్తా, మీకు నాయకత్వాన్ని మంచి వాళ్ళు ఇస్తా,
మీరు చెప్పిన సమస్యలు పరిష్కారం చేసేదిగా మీకు అండగా. అదే సమయంలో మీరు కూడా అన్ని నాయకుడే చేయాలి, నాకు చెప్పే చేయాలంటే నాయకుడు అందరిని అడగాలంటే 2.5 గంటలు చేయలేరు. మీరందరితో మాట్లాడుతూ ఏది మంచి అయితే ఆ నిర్ణయం చేస్తారు, ముందుకెళ్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటారంటే, ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి, అదే కాని బాగున్నప్పుడు ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా బాధ్యత ఒక్క నాయకుడి మీదనే కాకుండా నేనేం చేయాలి కూడా ఆలోచించాలి. కొన్ని సందర్భాలు నేను చూస్తూ ఉంటాను. పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి, పంచాయతీ ఎలక్షన్లో ఎవరైతే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉండే వ్యక్తి ఇంట్రెస్ట్ తీసుకుంది కదా, అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సహకరించి మంచి ఫలితాలు వచ్చాయి. ఒకవేళ కాన్స్టిట్యూన్సీలో చేయలేకపోయినా మండల్ లెవెల్ నాయకత్వం బాగుంటే అక్కడ కూడా వచ్చాయి. గ్రామంలో బాగా ఉంటే గ్రామంలో కూడా ఫలితాలు వచ్చాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఎక్కడికక్కడ సమిష్టిగా పనిచేస్తుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కానీ నిన్న జరిగిన ఎన్నికలు మాత్రం విభిన్నమైన ఎన్నికలు. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా 50 కోట్ల రూపాయలు ఒక ఎలక్షన్ కు పంచాయతీ ఎలక్షన్ పనిచేస్తారంటే ఒక నియోజకవర్గానికి అందరికీ అధికారులకు అందరికీ డబ్బులు ఇస్తారండి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇను నీకు తెలుసు, నేను నిన్నే పెడతా, నువ్వు చెయ్యి. రేపటి నిన్నే పెడతా, నువ్వు చెప్పావు. నేను అందుకే ఐడెంటిఫై చేస్తున్నా, ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది. ఇను నువ్వు నేను వరుస ఇనయ్యా, ఏ ఇను ఏదైనా సరే, ఏ ఇనయ్య ఈ రాఫ్ట్ రోడ్ చెప్తున్నా, ఏ ఇనమా కొన్ని విషయాలు మీటింగ్ లో మాట్లాడి ఉంటాయి, కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటాయి, కొన్ని సమాచారం కూడా సేకరించే విధానం ఉంటుంది. అంతేగాని 10 మందిలో అన్ని కూర్చొని మాట్లాడతామంటే మాత్రం అది మీకు శ్రేయస్కరం కాదు, పార్టీ కూడా శ్రేయస్కరం కాదు. అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోవాలి. నేను మీకు అందరికీ విధానం చెప్తున్నాను. నేను ఒకవేళ మీరు ఏదైనా కావాలంటే 1 నిమిషం టైం ఇస్తా, 2 నిమిషాలు టైం ఇస్తా, నేను మాట్లాడతా, మీ అభిప్రాయాలు తెలుసుకుంటా. నాకు సమస్య చెప్పినప్పుడు పరిష్కార మార్గం కూడా చెప్పండి. పరిష్కార మార్గం కూడా నేను కూడా ఆలోచిస్తాను. ఇది బాగుంటుంది సార్ ఒక సూచన, అప్పుడు నిజం అబద్దం నేను కూడా వెరిఫై చేస్తాను. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందంటే నేను ఆమోదించి దాన్ని అమలు చేస్తా. అట్లా మనం ముందుకు పోవాలి తప్ప ఇంకోటి కాదు. మనం భయపడి ఇప్పుడు వాళ్ళేదో మామూలుగా ఉండుంటే మీరు ఇంత ఈ స్టేజ్కి రాదు. వాళ్ళు ఉన్మాదంగా వచ్చి మన మీద పడ్డారు కాబట్టి ఇప్పుడు ఒక షాక్ కింద తీసుకొని ఆ షాక్ నుంచి రికవర్ కావడానికి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, అవునా కాదా? కాబట్టి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని సత్తా మనకుంది. నేను చేసి చూపిస్తా, ఒక 2 సార్లు ఎడుకొస్తే వాళ్ళ కథ నేను చూస్తా. ఏమే కాదు, 9 రోజులు చూస్తా, 8 గంటల్లో కూడా చూస్తా.
అంత ఈజీ కాదు. కాబట్టి ఏం చేయాలో మనం చేద్దాం. మీరు కూడా నాకు పని చేయండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ సర్పంచ్లుగా మొన్న పోటీ చేసిన వాళ్ళుంటే ఎంతమంది మొత్తం? అది ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇప్పుడు చూడడానికి? మనకు టైం ఉందా? నలుగురు గెలిచారు. కడవాళ్ళు ఇది ఉంది, 14 ఉన్నాయి. ఇప్పుడు కుప్పవాడ అయితే అక్కడ మహాడం కరెక్ట్ కాదు. కుప్పవాడ వచ్చి గుడివెళ్ళ మాట్లాడడం, కలిసిపోవడం, అదే మరి దీనివల్ల నష్టం జరుగుతుంది పార్టీకి. ఎక్కడుండో అక్కడ మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. మండలం మండలం ఇప్పుడు, ఎందుకంటే మనకు 2 రోజులు టైం ఉంది, ఈ రోజు రేపు. మళ్ళా నేను ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అవి కూడా మనకు గెలవకపోతే మళ్ళా మనకి ఇబ్బంది వస్తుంది. అది గెలవాలి, దాని మీద కూడా ఫేస్ చేయాలి. మనం ఇక్కడ కూడా ఇది కూడా చూసుకోవాలి. మళ్ళీ నేను తొందరగా వస్తాను, నేను రిపీట్గా కూడా వస్తాను. ఇంకా రాబోయే రోజు సెట్ అయ్యే వరకు మళ్ళా అయినా కూడా వస్తా ఉంటాను. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు కొంతమంది ఎవరైతే మాట్లాడుకున్నారో ఆ 15 మంది 18 మంది పోటీ చేసిన వాళ్ళు, లేకుంటే గ్రామ కమిటీ రాత్రి కాలం టైం దొరుకుతుందా? ఇది కాకుండా ఇంకా ఒక 1/2 hour కూర్చుంటే మీరు పని చేయండి. ఆ 18 మంది ఇంపార్టెంట్ లీడర్స్ అండి. అంటే మళ్ళా నాకు మనోభావాలు తెలియాలంటే కామన్ కార్యకర్త కూడా టైం ఉంటే తప్ప తెలియదు. లీడర్లేనా, లీడర్లే గెలుస్తున్నారు. అదే అవునమ్మా, అంతమంది అయితే 120 మంది అవుతారు. వచ్చినప్పుడు నేను ఒక 4-5 3 గంటలు వచ్చినప్పుడు అందరూ తిట్ట మారుతాం. టైమే కదా. ఈరోజు రేపు అందరినీ కలిసిన తర్వాత అదేమా, అంతమంది వచ్చిన మాట్లాడాలంటే కూడా టైం ఇవ్వాలి కదా. 18 మంది క్యాండిడేట్లు ఉన్నారు. 18 మంది రమ్మంటే ఒక ఐడియా ఇస్తారు ఫస్ట్ ఫేజ్, తర్వాత నెక్స్ట్ ఫేజ్ అందరితో మాట్లాడతారు కదా వాళ్ళు. ఇప్పుడు అది బెటర్ కదా, 18 మంది వస్తే వాళ్ళు ఫ్రాంక్ గా కూడా మాట్లాడతారు, వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్తారు, తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, ఆ 18 మంది రమ్మని రాత్రికి నేను మాట్లాడతాను. మాట్లాడి మళ్ళా మిగిలినట్టు కూడా ఇంకొకసారి వచ్చి మీతో అందరితో మాట్లాడతాను. ఓకే, కార్యకర్త గురించి మాట్లాడేది లీడర్లు కాదు. కాదయా, ఇక్కడ మీటింగ్ అంతా కార్యకర్తల కోసమే. ఉన్నారమ్మా, 60 లక్షల మంది ఉన్నారు రాష్ట్రం అంతా. మన పార్టీకి పెద్ద స్థాయి కార్యకర్తలే. ఓకే, మీరు మీ ఐడియాస్ ఇచ్చారు. ఈరోజు సర్పంచ్తో మాట్లాడతారు, పోటీ చేసిన అభ్యర్థులతో. మిగిలిన వాళ్ళతో మళ్ళా నేను మాట్లాడతాను. అదే మరిగా మండల పార్టీ అధ్యక్షుడు ఇంపార్టెంట్ కూడా మాట్లాడను. వాళ్ళతో మాట్లాడి ఒక అవగాహనకు వస్తాను. దీనిపైన పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలో ఎటు పరిశీలన చేస్తాను. మీరు కూడా ఒకటి మళ్ళా చెప్తున్నా, మీరు ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి. మనందరికీ కార్యకర్తలందరికీ కూడా పార్టీ ఉంటే మన మనుగడ ఉంటుంది. అదే సమయంలో మనలో మనం విభేదాలు పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు ఆ విభేదాలన్నీ మానేయాలి, పార్టీ ఐకమత్యంగా ఉండాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా మనం గట్టిగా
గాజు గ్లాస్ గుర్తుకే.